మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకెళ్లారు. అలాంటి వారిలో శోభన్ బాబు ఒకరు. ఒకానొక టైంలో సక్సెస్ఫుల్ హీరోగా వెలిగిపోయిన శోభన్ బాబు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే శోభన్ బాబుకి లేడీస్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. శోభన్ బాబు ఒక మంచి నటుడు అని అందరికీ తెలుసు. అయితే శోభన్ బాబు వల్ల ఇబ్బంది పడ్డా అంటూ ఒక ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నారు. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. ఈయన ఒక ప్రొడ్యూసర్. శోభన్ బాబుతో కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త అనే సినిమాను చేశారు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాతే ఇంకో సినిమా కూడా శోభన్ బాబుతో ప్లాన్ చేశారు. అది కోరుకున్న మొగుడు సినిమా. ఈ సినిమాకి సుబ్బారావు దర్శకుడు కాగా మ్యూజిక్ డైరెక్టర్ సత్యం. శోభన్ బాబుతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. అవి ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ జరిగే ప్రాసెస్లో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రాధాకృష్ణ గారి దగ్గరకు వచ్చి, నా దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, అది కన్నడ రాజ్ కుమార్ గారికి చెబుదామని బెంగళూరు వెళ్ళి రాజ్ కుమార్ని కలిసి ఆ కథ చెప్పడంతో రాజ్ కుమార్ వాళ్ళ భార్య కథ నాకు ఇచ్చేయండి అని అడిగింది. ఆమె అలా అడగడం నచ్చని సింగీతం శ్రీనివాసరావు సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అదే కథను మళ్ళీ రాధాకృష్ణమూర్తి దగ్గరికి తీసుకొచ్చి, ఈ సినిమాను మనం నాగేశ్వరరావు గారితో చేద్దామని చెప్పడంతో డైరెక్ట్ గా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పారు. ఆయనకు నచ్చి ఆయన చేద్దామనడంతో రాధాకృష్ణమూర్తి కూడా అడ్వాన్స్ ఇచ్చారు. అయితే రాధాకృష్ణ గారు నాగేశ్వరరావు గారితో, మీరు నాకు సినిమా కమిట్ అయినట్టు ఎక్కడా చెప్పకండి చెప్పాడు. సరే అని ఆయన కూడా ఎవరితో చెప్పను అన్నాడు. ప్రేమాభిషేకం 100 రోజుల ఫంక్షన్ లో భాగంగా నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి కొందరు మీడియా మిత్రులు అడిగితే తన తర్వాత సినిమా రాధాకృష్ణ గారితో ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళు పేపర్లో ప్రింట్ వేశారు. అది తెలుసుకున్న శోభన్ బాబు కోరుకున్న మొగుడు క్లైమాక్స్ షూటింగ్ లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ అయిన రాధాకృష్ణని పిలిపించి, నువ్వు నాగేశ్వరరావు గారితో సినిమా ఎందుకు తీస్తున్నావు అని అడిగాడు. దాంతో ఆయన, అది ఇప్పుడు కాదు, ఇంకొక 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పాడు. దాంతో శోభన్ బాబు, నువ్వు నా సొంత తమ్ముడివి అని అనుకున్నా, ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ అనుకున్నా, బయట వాళ్ళతో ఎందుకు సినిమాలు చేస్తున్నావని అడిగాడు. దానికి రాధాకృష్ణ, దీంట్లో తప్పేముంది సార్, మీ హీరోలు 4 ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తున్నారు, మా ప్రొడ్యూసర్లు 4 హీరోలతో సినిమాలు చేస్తే తప్పా సార్ అని అడిగినందుకు శోభన్ బాబు గారు చాలా హర్ట్ అయ్యారు. దాంతో ఆ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ చెప్పకుండా చాలా రోజుల పాటు రాధాకృష్ణని ఆయన చుట్టూ తిప్పుకున్నాడు. దీనికంటే వెనక స్టార్ట్ చేసిన శోభన్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. దాంతో గట్టిగా రాధాకృష్ణ గారు శోభన్ బాబుని అడిగాడు. మొత్తానికి డబ్బింగ్ చెప్పి సినిమాని ఫినిష్ చేసుకున్నాడు శోభన్ బాబు. అయితే ఈ విషయం పైన ప్రొడ్యూసర్ అయిన జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఈ మధ్య కాలంలో స్పందిస్తూ, అప్పట్లో శోభన్ బాబు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన నాగేశ్వరరావు జయసుధ నటించిన ప్రతిబింబాల సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్.